గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది గైస్ ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనం ఒక గ్యాస్ బిల్ యొక్క ఓచెర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో బేసికల్లీ యొక్క అవసరం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా ఏదైనా ఈఎంఐ రిలేటెడ్గా వెళ్ళాలన్నా లేదా ఎవరైనా ఏదైనా ఆధార్ కార్డ్ మార్చుకోవాలి ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్కి లేదా వాటర్ కార్డ్ మార్చుకోవాలి ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్కి ఇంకా ఎనీ అదర్ ఏదైనా ఫినాన్షియల్కి సంబంధించి లేదా మన యొక్క పర్సనల్ సంబంధించినటువంటి ఎలాంటి విషయమై మనం మన యొక్క ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలంటే వన్ వన్ అండ్ ఓన్లీ అంటే ఇమీడియట్గా మనకి ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ దొరికిదు ఒక గ్యాస్ బిల్లులో మాత్రమే అండి ఓకే సో మనం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే పవర్ బిల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్ తీసుకుని వెళ్తే వాళ్ళు మన యొక్క కన్వీనియంట్ అడ్రస్ వాళ్ళు మనకి దాంట్లో టైప్ చేయడం అయితే జరుగుతుంది సో వన్స్ మనం బల్ ఆ యొక్క ఏదైతే గ్యాస్ బండ మనం సిలిండర్ ఎప్పుడైతే తీసుకుంటామో తీసుకునే ముందు బుక్ చేస్తాం సో ఇలాంటి యాక్టివిటీ అయితే జరుగుతుంది సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక హెచ్పిపి అని చెప్పేసి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క అంటే ఒకవేళ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ దగ్గర ఆల్రెడీ మీరు బండ తీసుకున్నప్పుడు మీకు వాళ్ళు ఇస్తారు సమ్ టైమ్స్ మనకు అవసరమైన నిమిత్తం ఆ టైంలో ఆ ఒక బిల్ మనం ఎక్కడో పారేస్తాం పారేసినప్పుడు మనకి ఆ యొక్క డాక్యుమెంట్ కావాలంటే ఎలా ఓకే మన యొక్క ప్రజెంట్ అంటే రీసెంట్గా లాస్ట్ టూ మంత్స్ ప్రీవియస్గా టూ మంత్స్లో అయితే ప్రీవియస్గా వన్ మంత్ గ్యాస్ ఓచర్ కావాలన్న సిచ్యువేషన్స్లో మనకి యొక్క యాప్లో మన యొక్క ఓచర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మనం పే చేసినటువంటి సిలిండర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక అడ్రస్ డెలివరీ యొక్క ఎవ్రీథింగ్ మన యొక్క డీటెయిల్స్ మనం మనం వాట్ ఎవర్ ఇట్ మే ఆ యొక్క ఓచర్ని అయితే క్యాష్ మెమో అంటారు దాన్ని సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి కానీ మీరు వెళ్ళాల్సినటువంటి అప్లికేషన్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే హెచ్పీ అని చెప్పేసి మీకు ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉంది సో అది ఓపెన్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ అడుగుతుంది విత్ రిజిస్టర్ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ అవ్వండి ఆ తర్వాత మీరు దాంట్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎల్పిజీ సో దాంట్లో మీ యొక్క ఎల్పిజీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్పిజి హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంది నేను స్క్రీన్ షాట్స్ అన్ని మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఎల్పిజీ హిస్టరీ ఓపెన్ ఇక్కడ రకరకాలు కనిపించింది ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అని సబ్సిడీ ఇన్ఫర్మేషన్ అని క్యాష్ మెమో ఇన్ఫర్మేషన్ అని మూడు కింద మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి ఓకే సో వాటిలో మనం సబ్సిడీ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మనకి సబ్సిడీ ఎంత వచ్చింది ఏ అకౌంట్కి క్రయేట్ అయింది ఒక అకౌంట్ యొక్క అంటే కొన్ని హైడ్ చేసి కొన్ని లాస్ట్ చివరి నంబర్లు చూపిస్తూ ఉంటారు ఓకే సో మనకి ఒక సబ్సిడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం రీఫిల్ బుక్ చేసినప్పుడే మనం ఆన్లైన్లో పే చేసి దాని యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సో అదంతా కాదు ఇప్పుడు మనకు కావాల్సింది క్యాష్ మేము మన యొక్క లాస్ట్ ఓచర్ ఏదైతే ఉందో ఓచర్ కావాలి సో అక్కడ మనం ప్రీవియస్గా అంటే లాస్ట్గా మనం ఏదైతే మనం బండ తీసుకుని ఉంటామో సిలిండర్ దాని యొక్క ట్రాన్సాక్షన్ ఆ ఒక డేట్ని గుర్తుపెట్టుకుని అది క్లిక్ చేసినట్లయితే క్యాష్ మేమో మనకి పేజ్ ఓపెన్ అవుతుంది సో ఈ యొక్క పేజ్ మీకు ఉపయోగపడుతుంది అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే బజాజ్ కార్డ్ అను లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక ఈఎంఐ పద్ధతిలో సో అలాంటి టైంలో ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ కావాల్సి వస్తూ ఉంటుంది సో వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట సో ఎవరికైనా సరే మీకు ఎవరికైనా అవసరం నిమిత్తం మీ యొక్క గ్యాస్ సిలిండర్ యొక్క ఓచర్ అంటే బండ తీసుకున్నటువంటి ఓచర్లు కావాలనుకుంటే ఈ యొక్క పద్ధతి అయితే మీరు ఫాలో అవ్వచ్చు హెచ్పి గ్యాస్కి సో రిమైనింగ్ ఇండియన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్ కానీ ఒకవేళ కావాలి అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఒకవేళ అడిగినట్లయితే నేను వాళ్ళ కోసం ప్రత్యేక వీడియో అయితే చేయటం అయితే జరుగుతుంది ఓకే ఇంక ఇన్ కేస్ ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు కామెంట్ లీవ్ చేయడానికి ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఇంకేదైనా సరే ఎమర్జెన్సీ ఉంటే కింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఓన్లీ మెసేజ్ మాత్రమే కాల్స్ అయితే ఉంది నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్